రోజు నేను లక్ష్మీ సమేతుడైన నరసింహస్వామి పుణ్యక్షేత్రం అంతర్వేది చేరుకున్నాం. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం అంతర్వేది. ఇక్కడి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యతీర్థం భక్తుల కోరికలు తీర్చే పుణ్యక్షేత్రం. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఉన్నాం. ఈ ఆలయానికి 3 యుగాల ప్రాశస్యం ఉంది. అదేంటి అంటే, మొదటి యుగం కృతయుగంలో రక్త విలోచనుడు అనే రాక్షసుని సంహరించిన అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ వెలిశాడని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. ఇక త్రేతాయుగంలో రావణ సంహారం అనంతరం రామలక్ష్మణ ఆంజనేయులు ఇక్కడికొచ్చి స్వామివారిని దర్శించుకున్నారట. ఇక ద్వాపర యుగంలో తీర్థయాత్రల్లో భాగంగా అర్జునుడు ఇక్కడికొచ్చి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారట. ఇంతటి ప్రాశస్యం ఉన్న ఈ ఆలయానికి వచ్చి దర్శించుకోవడం నిజంగా పూర్వజన్మల సుకృతమని చెప్పాలి. అతి ప్రాచీనమైన ఈ ఆలయంలో నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై కొలువు తీరాడు. సముద్ర తీరాన ఉన్న ఈ ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. ఇది దక్షిణ కాశీగా పేరు పొందింది. కాశీకి వెళ్లలేని వారు ఒక్కసారి అంతర్వేది వెళ్లి వస్తే చాలని అంటారు. పవిత్ర గోదావరిలో స్నానం చేసి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించవచ్చు. ఇక్కడి స్థల పురాణం అంతర్వేది అనే పేరు ఎలా వచ్చిందో వివరిస్తుంది. సూత మహాముని అంతర్వేదిని గురించి సౌనకాది మహర్షులకు చెప్పినట్లు తెలుస్తుంది. ఒకసారి బ్రహ్మ రుద్రయాగం చేయాలని సంకల్పించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకుని శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. అందుకే ఈ ప్రదేశానికి అంతర్వేది అనే పేరొచ్చింది అని చెబుతారు. గోదావరి ఎన్నో వింతలు, విశేషాల సమాహారం. ఎక్కడ వెతికినా ఏదో విశిష్టత ఉంటూనే ఉంటుంది. దాని గురించి 10 మంది వింతగా చెప్పుకుంటూనే ఉంటారు. అటువంటి చిత్రం ఉభయ గోదావరి జిల్లాలోనూ ఉంది. ఎక్కడెక్కడి నుంచో కొండలు, వాగులు దాటుకుంటూ వస్తోంది గోదావరి. పరిసర ప్రాంత ప్రజల బాగోగులు తెలుసుకుంటూ చివరకు తూర్పున అంతర్వేది వద్ద, పశ్చిమాన నరసాపురం మండలంలోని బియ్యపు తిప్ప వద్ద సాగరాన సంగమిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల వాసులు గోదావరి సముద్రం కలిసే ఆ ప్రాంతాన్నే అన్నా చెల్లెళ్ల గట్టు అంటారు. అంతర్వేది ఆలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఒక నదీ సంగమం ఉంది. అయితే వశిష్ఠ నది బంగాళాఖాతంలో కలిసే సంగమానికి అన్నా చెల్లెళ్ల గట్టు అని అంటూ ఉంటారు. అన్న సముద్రుడైతే గోదావరిని చెల్లిగా భావించి ఆ సంగమానికి అన్నా చెల్లెళ్ల గట్టు అని పేరు పెట్టారు. ఏది ఏవైనా ఈ జలరాశిలో బోట్ షికార్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా తూర్పుగోదావరి జిల్లా వచ్చినప్పుడు అంతర్వేది ఆలయాన్ని దర్శించి ఈ అన్నా చెల్లెళ్ల గట్టును చూడటం మాత్రం అస్సలు మిస్ కాకండి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న యాత్రికులు ఈ గట్టుపైనే స్నానం చేసి వెనుతిరిగి రావడం విశేషం. ఇక్కడ సముద్ర నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుక మేట వేసి ఉంటుంది. దానికి అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగుల్లో, ఒకవైపు స్వచ్ఛంగా మరొక వైపు మట్టిగా కనిపిస్తుంది. సముద్రం ఆటుపోట్లలో కూడా ఇలాగే ఉంటుంది. సముద్రాన్ని కొంతమంది చూస్తారు, నదిని ఇంకొంతమంది చూస్తారు. సముద్రం నది కలిసే సంగమాన్ని చాలా తక్కువ మంది చూస్తారు. బట్ నాకు మాత్రం చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఎందుకు అంటే సముద్రం నది కలిసే సంగమం దగ్గర ఉన్న ఒక ఐలాండ్లో నేనున్నాను. సో మీరు కూడా తూర్పుగోదావరి జిల్లా ప్లాన్ చేసుకున్నప్పుడు అంతర్వేదికి కంపల్సరీ రండి. అంతర్వేది వచ్చినప్పుడు అన్నా చెల్లెల గట్టు చూడటం మర్చిపోవద్దు. అన్నా చెల్లెల గట్టు చూసిన వాళ్ళు ఈ ఐలాండ్ మాత్రం ఖచ్చితంగా చూడండి.